Sunshine Properties Infra Developers, Safety, Surety, Promise, Anuvayana Sthalam, Andubattu Tharalo, Sunshine Flora, Nandigam Town, Sharnagar. Vache Assembly Ennikallo, Congress Party, Abhyarthula Empika, Prarambhamaindi, Evaraithe Aya Niyojaka Vargallo, Vallu Poti Chestunnaru Anukuntunnaro, Vallandaru Kuda Darakastu Form Fill Up Chesi, Vallu Submit Cheyalani Kuda Kottaga Congress Party Nirnayam Teesukundi, Aa Form Sambandhinchindi. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శాసనసభ ఎన్నికలు 2023 అభ్యర్థి దరఖాస్తు ఫారం ఈ ఫామ్తో పాటుగా ఎస్సీలకైతే 25,000 ఓసీలకైతే 50,000గా ఫామ్కు చేశారు అనేది ఎందుకు ఈ కొత్త తరహా అయినటువంటి విధానం తీసుకొచ్చారు మనతో మాట్లాడడానికి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం అన్న ఈరోజు శ్రావణ శుక్రవారం అని మీరు ఈరోజు దరఖాస్తు ఫారంని లాంఛనంగా ప్రారంభించారు ఈ ఫామ్ యొక్క లక్ష్యం ఏంటి ఎందుకు ఈ ఉద్దేశించబడింది ఇవాళ శ్రావణ శుక్రవారం మంచి రోజు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అంతా మంచి జరగాలని ఇవాళ నుంచి అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నాం దీంట్లో ప్రతి అంశం పొందుపరిచాం ఆ పేపర్తో పోటీ చేయాలనుకుంటూ అభ్యర్థి యొక్క పూర్తి వివరాలతో పాటు వారు ఎప్పుడు పార్టీలో చేరినారు ఇదివరకు ఏ పొజిషన్లో ఉన్నారు ఈ 2-3 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేసినారు పార్టీకి ఏ రకంగా దోహదపడ్డారు ఇవన్నీ కూడా పొందుపరుస్తారు వారితో పాటు తర్వాత ఈ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షు నుంచి వచ్చే సూచనలు రికమెండేషన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మొదటి విడతగా పిఈసి కూర్చొని అప్లికేషన్ వచ్చిన అన్ని కూడా స్క్రూటినీ చేసి దాంట్లో మెరుగైన అభ్యర్థులు ఎవరున్నారో వారికి 3 చొప్పున ప్రతి నియోజకవర్గం 3 చొప్పున ఎంపిక చేసి ఒకవేళ వీలైతే ఇక్కడ కాంపిటీషన్ లేని చోట ఎవరన్నా సీనియర్లు ఉన్న చోట అయితే ఒకే పేరు యునానమస్గా అయిపోతుంది కాని చోట 3 పేర్లని మనం స్క్రీనింగ్ కమిటీకి పంపించడం జరుగుతుంది స్క్రీనింగ్ కమిటీలో వడపోసిన తర్వాత అక్కడ ఒకళ్ళు యునానిమిటీ వస్తే సరే లేదంటే మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పోతుంది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈ ఒక్కొక్క పేరు చొప్పున ఫైనల్ చేస్తారు దానికి ఫైనల్గా సిడబ్ల్యూసి వర్కింగ్ కమిటీ ఆమోద ముద్ర వేస్తుంది ఆ తర్వాత అభ్యర్థి యొక్క ప్రకటన ఉంటుంది ఎవరైతే మెరుగైన అభ్యర్థి ఉంటాడో కొత్త సర్వేని ఆధారం చేసుకొని ప్రజలతో సత్సంబంధాలు ఉండి అక్కడ పోటీ ఇవ్వగలుగుతాడు గెలవగలుగుతాడు అనుకున్నప్పుడు ఆ అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఒక అభ్యర్థి ఒక ఫామ్ అంటే 2 నియోజకవర్గాల్లో పోటీ చేసేయడానికి ఆస్కారం ఉండే అవకాశం ఉంది పక్కపక్క నియోజకవర్గాలకు ఒకటే ఎట్లా అభ్యర్థి ఒకే నియోజకవర్గానికి ఒక ఫామ్ వేయాలి 2 నియోజకవర్గం అప్లై చేయాలనుకున్నప్పుడు 2 డీడీ తీసుకుని 2 అప్లికేషన్ వేయాల్సి వస్తుంది సో ఈ మనం రూపొందించిన అప్లికేషన్ ఫామ్ 1 నియోజకవర్గానికి కొరకే దాంట్లో ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అవుతే 25,000 డీడీ ఇవ్వాలి మిగతా అందరు కూడా జనరల్ కేటగిరీ కింద 50,000 డీడీ ఇచ్చి అప్లికేషన్ వేయాల్సిన అవసరం ఉంది అప్లికేషన్ ఫీ అనేది పార్టీ అకౌంట్లోకి పోతుంది అప్లికేషన్ ఫీజు ఎంత ఉందండి ఎస్సీ ఎస్టీ వికలాంగులకి 25,000 అదర్ జనరల్ కేటగిరీ బీసీ కానీ మైనారిటీ కానీ ఓసీ కానీ అందరికి కూడా 50,000 ఆ లెక్క నిర్ధారించడం ఎప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫామ్ దరఖాస్తు చేసుకోవాలన్నటువంటి విధానం ఎందుకు తీసుకొచ్చి కొత్త విధానం ఎందుకు తీసుకురావాలి 2009లో కూడా అప్లికేషన్ విధానం ఉండింది అప్పుడు రుసుము తక్కువ ఉండింది 14లో తెలంగాణ ఆవిర్భవం 14లో 18లో ఈ పద్ధతి లేదు మళ్ళీ ఈసారి కర్ణాటకలో కూడా ఇలాంటి ఎక్సర్సైజ్ చేసినారు కాబట్టి అదే మాదిరిగా మనం ఇక్కడ చేసుకున్నాం స్క్రీనింగ్ ఎట్లా చేస్తారు దీన్ని మొత్తం ఎవరెవరు ఇప్పుడు పిఈసిలో దాదాపు 26 మంది సభ్యులు ఉన్నారు వారి యొక్క రికమెండేషన్స్ పరిగణలోకి తీసుకోబడతాయి ఒక నియోజకవర్గంలో 10 మంది అప్లై చేసిన ఆ 10 మందిలో మెరుగైన అభ్యర్థులు ఎవరైనా దాని మీద పిఈసిలో చర్చ జరుగుతుంది చర్చ జరిగిన తర్వాత మెరుగైన అభ్యర్థుల కోసం మెజారిటీ సభ్యులు చెప్పిన సూచన ప్రకారం ఎంపిక చేయబడతాయి కొన్ని సందర్భాల్లో సీనియర్లు ఉన్నా అక్కడ పెద్ద పోటీ లేకుండా ఒకటే పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి లేని చోట 3 పేర్లతో 3 పేర్లు మనం క్రోడీకరించి దాన్ని సరిచేసి స్క్రీనింగ్ కమిటీ పంపడం జరుగుతుంది స్క్రీనింగ్ కమిటీ వడపోతే తర్వాత సిఈసికి పోతుంది అంటే 18 అంటే ఈ రోజు నుంచి వెళ్ళి 20 తారీఖు వరకే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఆ తర్వాత పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి మరి 20 తారీఖు తర్వాత కూడా చాలామంది మీ పార్టీలో చేరే అవకాశం ఉంది వాళ్ళు కూడా పోటీ చేయాలన్నటువంటి ఉత్సాహంతోనే ఉంటారు ఆ యొక్క విధానంతోనే ఉంటారు మరి వాళ్ళకి ఏం చేయబోతున్నారు వారి విషయంలో ఏఐసిసి తుది నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ ఎగ్జామ్స్ ఇవ్వాలి ఆ తర్వాత కూడా అప్లికేషన్ యాక్సెప్ట్ చేయాలనేది ఏఐసిసి తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఇందులో ప్రధానంగా ప్రతిజ్ఞ అనే ఒకటి ఉంది ఈ ప్రతిజ్ఞ ఈ ఉద్దేశం చెప్పండి ఇది ప్రతిసారి ఈ ప్రతిజ్ఞ ఉంటుంది టికెట్ ఆశించడం వరకు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది రేపు సీట్ వస్తుంది రాదు వస్తే సంతోషం రాకుండా నేను పార్టీ కోసం కట్టుబడి పనిచేస్తాను జనరల్గా ఈ ప్రతిజ్ఞ మనం తీసుకుంటాం ఇది ఆనవాయితీ అందులో భాగంగా ఈ ప్రతిజ్ఞ దీంట్లో జతపరచడం జరిగింది మొత్తం ఎన్ని ఫామ్స్ ఒక్కొక్క నియోజకవర్గం వస్తాను అనుకుంటున్నారు
చూడాలంటే ఉత్సాహం కనపరిచే అభ్యర్థులు మాత్రం పెద్ద సంఖ్యలో కనబడుతూ ఉన్నాడు. ఇవాళ మేము అప్లికేషన్ లోడ్ చేసి నా గంటలోపే దాదాపుగా ఒక 10-15 అప్లికేషన్లు వచ్చాయి మాకు. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి, మళ్ళీ డీడీ తీయాలి. సో రేపటి నుంచి నేను అనుకున్న ఒక నియోజకవర్గానికి 5-10 అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఎప్పటికి మొత్తం సింక్రనైజ్ చేసే అవకాశం? ఇది 25కి లాస్ట్ డేటు, తర్వాత 30th వరకు దీన్ని అంతా కూడా కంపైల్ చేసి 30th తర్వాత మొదటి వారంలో ఎప్పుడైనా పీఈసీ కూర్చునే అవకాశం ఉంది, దానికి సమర్పిస్తాం. ఓకే, ఈసారి అభ్యర్థుల ఎంపిక అన్నది ఢిల్లీ స్థాయి నుంచి కాకుండా ప్రతి ప్రజాస్వామ్య పద్ధతిలో కింది కార్యకర్త స్థాయి నుంచి ఈ అభ్యర్థుల విషయంలో అబ్జర్వర్స్ ఆల్రెడీ ప్రతి పార్లమెంట్కి ఒక అబ్జర్వర్ ఏఎస్సీ నియమించింది. వారు అబ్జర్వర్స్ పార్లమెంట్ స్థానంలోకి వెళ్ళి అసెంబ్లీ స్థానంలోకి వెళ్ళి అక్కడ ఉన్నట్టు లోకల్ నాయకుల యొక్క సూచనలు సలహాలు తీసుకుంటా ఉన్నారు. అక్కడ డీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చే సూచనలు సలహాలు తీసుకుంటారు. ఆ తర్వాత స్టేట్ కమిటీకి వస్తాయి. ఇప్పటికీ మీరు అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇద్దరు బీసీలు కూడా ఈసారి మేము పార్టీ సీట్ టికెట్ ఇస్తుంటున్నారు, మహిళలకు ఇస్తుంటున్నారు, మైనార్టీలకు ఇస్తుంటున్నారు, అంటే దానికి సంబంధించిన యుద్ధ విధానాలు అన్ని ఖరారు చేశారు చేసాం. అంటే ఇప్పుడు దాదాపు ఐడెంటిఫికేషన్ జరుగుతూ ఉంది, ఏ పార్లమెంట్లో ఎవరు ఏ అసెంబ్లీ నియోజకవర్గం బీసీకి ఇవ్వాలనేది. మేము 3 సీట్లు అడిగాము, కనీసం 2 ఇవ్వాలనేది ఒక విధానంగా నిర్ణయమైంది పిఎస్సీలో. 2కు మించి కూడా ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. గెలిచే అవకాశం చోట ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉన్నది. బీసీలు కానీ లేక మైనార్టీ కానీ మహిళలు కానీ అప్లై చేసుకోవాలని మీరు కోరుతున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనారిటీలు మహిళలు యువకులు అందరికీ అవకాశం ఇవ్వాలనేదే ప్రధాన ఉద్దేశం. ఆ దశగా ప్రయత్నం జరుగుతూ ఉంది. అభ్యర్థుల సంబంధించినటువంటి ఫారం నేటి నుంచి 25 తారీఖు వరకు కూడా కొనసాగుతుందని కూడా మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఇది ఆనవాయితీగా జరుగుతున్న కార్యక్రమం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ ఉండే విధంగానే ప్రతి ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా బయోడేటా ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన అంశంపైన కూడా మరోసారి కూడా స్క్రీనింగ్ కమిటీ కూర్చొని మాట్లాడిన తర్వాత ఏసీసీకి పంపుతుంది, అప్పటికే ఫైనల్ అవుతుంది కూడా చెప్తున్నారు. అదేవిధంగా 25 తారీఖు తర్వాత వచ్చినటువంటి ఎవరైతే కొత్తగా జాయినింగ్ అవుతారో వారికి సంబంధించిన అంశంపైన కూడా ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా సార్ రామ్తో కలిసి సాధిక్ ఆర్టీవీ హైదరాబాద్.